హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య అండి ఈ రోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను వెరీ హెల్దీ అండ్ వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా పన్నీర్ బూర్జీ అండి అది కూడా వితౌట్ ఆయిల్ ఇక్కడ నేను ఒక దోశ రెసిపీ చెప్పబోతున్నాను పన్నీర్ బూర్జీ స్టఫ్డ్ దోశ రెసిపీ అనమాట అది కూడా హై ప్రోటీన్ అనమాట వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది అదేంటంటే దాల్ జోవార్ దోస మరి ఇంకెందుకంటే ఆలస్యం మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ దాల్ తీసుకుంటున్నాను ఒక కప్ దాల్ ఒక వన్ అవర్ సోక్ చేసుకుందాం ఇక్కడ మూంగ్ దాల్ సోక్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగా సోక్ అయిపోతుంది ఇక్కడ లో కొంచెం వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది సోక్ చేసి పెట్టుకుందాం ఇక్కడ పెసరపప్పు చాలా మంచిది వెయిట్ కి బాగా యూజ్ అవుతుంది హై ప్రోటీన్ ఉంటుంది అలాగే మంచి ఫైబర్ ఉంటుంది చాలా మంచిది మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది చూసారు కదా మంచిగా సోక్ అయిపోయింది పెసరపప్పు అయితే ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సోక్ చేసేసుకున్న మూంగ్ దాల్ని ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇది వెరీ హెల్దీ వెయిట్ లాస్ట్ కి బాగా యూజ్ అవుతుంది ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కదా చాలా మంచిది ఇక్కడ నేను ఒక చిల్లీ తీసుకున్నాను ఒక ఫైవ్ చిల్లీస్ తీసుకున్నాను అలాగే నేను ఇక్కడ అల్లం కూడా తీసుకున్నాను మంచి ఫ్లేవర్ ఇస్తుంది అల్లం మంచి డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే ఇక్కడ వెల్లుల్లి ఒక మూడు రెబ్బల్ని తీసుకున్నాను వెల్లుల్లి కూడా మనకి వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ తీసుకుంటున్నాను పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి కానీ సాల్ట్ సాల్ట్ అనేది కొంచెం తగ్గిస్తే బెటర్ ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా దీన్ని మిక్సీ పట్టుకుందాం చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది దోశ లాగా కొంచెం చిక్కగానే ఉండాలి ఎందుకంటే ఇది స్టఫ్డ్ దోశ అని చెప్పాను కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనం మిక్సీ చేసిన పేస్ట్ అంతటిని వేసేస్తున్నాను ఇందులో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని మనం మిక్సింగ్ బౌల్లో కొంచెం వేసేసుకుందాం టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ మనం పన్నీర్ బుర్జీ యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ చూసారు కదా ఇది జోవర్ ఫ్లోర్ అదే అండి జొన్నపిండి జాబర్ ఫ్లోర్ కూడా మన వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది ఇది సమ్మర్ గ్రెయిన్ మన బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అలాగే వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది మంచి ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది చాలా మంచిది మనకి మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మనం డైలీ డైట్లో ఇలా మిల్లెట్స్ కనుక యాడ్ చేసేసుకుంటే చాలా మంచిది ఇలా డిఫరెంట్గా మనం డిఫరెంట్ ఐడియాస్తో బ్రేక్ఫాస్ట్ కనుక లేదంటే డిన్నర్ గనక ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా మంచిది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అలాగే హెల్త్ కూడా ఉంటాం మన వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది వెయిట్ పెరగకుండా ఉంటుంది చూసారు కదా మొత్తంగా మిక్స్ చేసేసుకున్నాను బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మన దోశ బ్యాటర్ని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నేను పన్నీర్ తీసుకుంటున్నాను మన పన్నీర్ బూర్జీ కోసం అలాగే క్యారెట్ తీసుకుంటున్నాను మన క్యారెట్లో మంచి ఫైబర్ ఉంటుంది అలాగే పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఇక్కడ నేను పన్నీర్ని తురిమేసుకుంటున్నాను పన్నీర్ కూడా మనకి ఎక్కువ టైం ఆకలి వేయకుండా ఉంచుతుంది ఎందుకంటే కొంచెం మనకి పన్నీర్ డైజెస్ట్ అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి ఎక్కువ టైం ఆకలి వేయకుండా ఉంటుంది ఇందులో ఎక్కువ హై ఫై హై ప్రోటీన్ ఉండటం వలన మనకి చాలా టైం ఆకలి అనిపించదు చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మనకి ఎంత ప్రోటీన్ అందాలో అంత ప్రోటీన్ అయితే మనకి పన్నీర్ నుంచి వచ్చేస్తుంది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇది మంచి టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వెరీ హెల్దీ అలాగే టేస్టీ కూడా ఉంటుంది ఇక్కడ చూసారు కదా మొత్తంగా తురిమేసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా తురిమేసుకుందాం ఆ క్యారెట్లో కూడా మంచి వెయిట్ లాస్ ప్రాపర్టీస్ ఉన్నాయి మన కళ్ళకి మంచిది బీటా క్యారెట్ని ఉంటుంది కదా క్యారెట్లో క్యారెట్ చాలా ఇందులో విటమిన్స్ మినరల్స్ మంచిగా ఉంటాయి అలాగే మనకు కావాల్సిన ఫైబర్ కూడా ఉంటుంది ఇక్కడ ఒక ఇంకా ఇంకొక అంటే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇవి క్యారెట్ అవి మనం ఇక్కడ బాయిల్ చేసి వెయ్యట్లేదు కాబట్టి పచ్చివే వేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఫైబర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది కాబట్టి నేను ఇలా పచ్చి వెజిటేబుల్స్ అంటే రా వెజిటేబుల్స్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేశాను ఎందుకంటే చాలామందికి కూరగాయలు పచ్చి కూరగాయలు వెజిటేబుల్స్ అలాగే రా ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇలా దోశతో పాటుగా తీసేసుకుంటే ఇలా తింటారు ఫైబర్ అందుతుందని చెప్పి నేను ఇలా ప్లాన్ చేశాను ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఆనియన్స్లో ఇప్పుడు మనం ఆల్రెడీ తురుమేసుకున్న పన్నీర్ వేసేసుకుందాం అలాగే క్యారెట్ తురుమును కూడా వేసేసుకుందాం ఇక్కడ ఇవి పచ్చిగానే చేస్తున్నానండి ఎందుకంటే నేను ఇక్కడ ఎటువంటి ఆయిల్స్ కానీ లేదంటే ఎటువంటి పోపు కానీ ఏమీ వేయలేదు అలా రా వెజిటబుల్స్ తీసుకున్నాను మీరు ఇంకా ఏమైనా రా అంటే క్యార బీట్రూట్ కానీ క్యారెట్ ఇక్కడ వేసాను నేను బీట్రూట్ కానీ ఇంకా స్వీట్ కార్న్ కానీ క్యాప్సికమ్ కానీ ఏదైనా ఉంటే పచ్చిగా వేసేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది నేను కొంచెం ఇక్కడ నా దగ్గర అవైలబుల్ ఉన్నవే వేసుకున్నాను మీ దగ్గర ఎంత ఎక్కువగా వెజిటబుల్స్ ఉంటే అంతగా వేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇందులో రుచికి సరిపడా పింక్ సాల్ట్ తీసేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా కారం కూడా తీసుకుందాం నేను ఇక్కడైతే చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను అంటే మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతుంది కదా చిల్లీస్ అయితే అని చెప్పి నేను పౌడర్ తీసుకున్నాను మీరు పెప్పర్ కూడా వేసేసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు మనకి రుచికి సరిపడా కారం కూడా తీసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం అలా చేసుకుంటే మన పన్నీర్ బూర్జీ రెడీ అయిపోయినట్టే అలాగే ఇక్కడ కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నాం కదా కొత్తిమీర కూడా మన దోశకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది చాలా టేస్ట్ ఇస్తుంది అలాగే మంచి ఫైబర్ ఉంటుంది మన కళ్ళకు కూడా చాలా మంచిది చూసారు కదా చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్ గా ఉందో దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా నార్మల్ గా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇది సైడ్ కి పెట్టేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ హీట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఎటువంటి ఆయిల్ కూడా యూస్ చేయట్లేదు నాన్ స్టిక్ పాన్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ దోశ లాగా వేసేసుకోవటమే మన ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ దోశలాగా వేసేసుకుంటున్నాను కొంచెం తిక్గానే వస్తుంది ఎందుకంటే ఒక దోశ పెర్ హెడ్ అంటే ఒక్కరికి ఒక దోశ సరిపోతుంది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది మనం పన్నీర్ కూడా యూస్ చేసాం కాబట్టి ఎక్కువ టైం ఆకలి అనిపించదు అలాగే మూంగ్ దాల్లో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఆకలి అనిపించదు మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా దోశలాగా వేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ అయ్యాక చూసారు కదా కదా ఎలా అయిందో డ్రై అయిపోయింది ఇప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసేసుకుందాం చూసారు కదా కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది ఒక వైపు అయితే మంచిగా వేగిపోయింది రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకున్నాం కదా ఫ్లిప్ చేసేసుకున్నాం కదా రెండో వైపు కూడా ఒక టూ మినిట్స్ వేగినంత వరకు ఉంచుదాం ఆ తర్వాత ఇంకొకసారి ఫ్లిప్ చేసేసుకుందాం టూ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేసేసుకుందాం చూసారు కదా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న రా పన్నీర్ బూర్జీ ఉంది కదా దాన్ని ఇక్కడ దోశ పైన నేను చూపిస్తున్న విధంగా వేసేసుకొని దోశ అనేది ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ పన్నీర్ బూర్జీ స్టఫ్డ్ దోశ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లెస్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా నేనైతే ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకున్నాను ఫోల్డ్ కూడా చేసేస్తాను ఇది వెరీ హెల్దీ వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అందరూ తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు మంచి ఫైబర్ అందుతుంది అలాగే మంచి ప్రోటీన్ అందుతుంది చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు డిన్నర్లో అయినా తీసుకోవచ్చు మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ఇది ఇలాగే తీసేసుకోవచ్చు చట్నీ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం ఇక్కడ పన్నీర్ బూర్జీ వేసాం కాబట్టి ఇలాగే తీసేసుకోవచ్చు తినేయచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మన దోశ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని హాట్ హాట్గా డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఎలా అయినా తీసేసుకోవచ్చు అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి Please subscribe my channel. Stay safe. Stay home. Thank you.